జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లనే మా పాప చనిపోయిందని చెప్పి కూడా ఇటు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది ప్రస్తుతం మా దగ్గర చనిపోయిన చిన్నారి మౌనిక పెద్ద మమ్మీ కూడా మా దగ్గర ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది పొద్దున పాలకా లేప పాప పోయింది ఎక్కడ ఉన్నా ఎక్కడ చేసినా నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడు మా పాపని తీసుకొచ్చి ఇస్తారా మీరు ఎవరు మీరు అతని అన్నతో కలిసి బయటకెళ్ళిందని చెప్పిన్నాము ఇద్దరు పోయిరట బాబు పడ్డాడంట బాబు కొంచెం పాపం పోయింది చివరిసారిగా పాపతో ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు ఇంటికి వచ్చి ఎప్పుడు చేస్తారా పాపం ఫోన్ రోజు ఫోన్ చేసి పెద్దమ్మా పెద్దమ్మ అని మాట్లాడుతుంది స్లలో కూడా దొలకొచ్చుకొని ఉంచుకుందాం అనుకున్నా నేను టూర్ పోయొచ్చేది వచ్చినాక ఉంచుకుందాం అనుకున్నా ఇట్లా ప్రాణం అని కళలో కూడా అనుకోలే అయ్యా ఆ పిల్ల ఒకతేసారు పాప బాబు కొంచెం మైండ్ చిన్న మనస్తత్వం ఉంటుంది బాబుకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండగానే చిన్న మనస్తత్వం బాబుకి ఇప్పుడు చచ్చిపోయిందని కూడా తెలుస్తలేదు వాళ్ళకి ఎందుకు ఏడుస్తుంది దీనికి సంబంధించి ఏదైతే ఇది జిహెచ్ఎంసి నిర్లక్ష్యం అనుకోవచ్చా లేకుంటే అక్కడ రోడ్ అలానే ఉండేనా అక్కడ సి నిర్లక్ష్యమైన చాలా రోజులు అయిందట తో రోజు కారు పెడతారంట అది కారు తీసేసిరట లేకపోతే అట్లా కాకపోమో కారు ఉన్నాకన్నా బిడ్డ బతుకునేమో డైలీ పాల ప్యాకి తన వెళ్తా తన అన్నతో కలిసి తన వెళ్తా లేకుంటే ఈ రోజు మా చెల్లెనే వెళ్తాది అలా అట్లా పోయింది మృత్యుదేవత గుంజు అంటే వర్షం పడుతున్న సమయంలో కూడా అట్లా కూడా బయటకు పంపించి తల్లిదండ్రులు కూడా సంబంధించి మరి ఉంటుంది ఏం చేస్తాం కర్మం అట్లా అయింది గుంజుకోవయింది దేవుడు మృత్యు గుంజుకో మా పిల్లని రోజు కూడా లేస్తా లేదంటే ఏడున్నరకి లేచేది వెళ్ళదు కర్మముకి కర్మంకి ఆరు గంటలకే లేచిందంటే ఘటనలు మళ్ళీ జరగద్దు అనుకుంటే ఏ కడుపు అయినా ఒకటే నా ఎవరికి కడుపుకోత రావద్దు ఎవరికైనా ఒకటే కదా మన పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే కదా ఎవరికి రావద్దు ఇట్లా కష్టము రైట్ ఏదైతే మనం చూడవచ్చు ఏదైతే సికింద్రాబాబాకి సంబంధించి ఘటన జరిగిందో దీనికి సంబంధించి వాళ్ళ ఏదైతే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ మా చిన్నారి అయితే చనిపోయింది అనుకుంటారో కేవలం ఏది జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ మా పాప కూడా చనిపోయిందని చెప్పి చెప్తున్నారు సో మన దగ్గర ఇంకొంతమంది అక్కడ ప్రజెంట్ జరిగిన సంఘటనకు సంబంధించి స్థానికులు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు వారి మాటలో కూడా అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఏదైతే చెప్తూనే ఉన్నాం ఏదైతే చూడకూడదు అనే విషయంలో మనం చూసినామని తెలుస్తుంది ఏదైతే సికింద్రాబాద్ ఆ ఘటనకు సంబంధించి ఏదైతే ఆ చిన్నారి మౌనిక మృతి చెందిన నిజంగా ఇటు కుటుంబ సభ్యులు అలాగే ఇటు పరిసరాల ప్రాంతాలు కూడా తీర దిద్దాన్ని చెందుతున్నారనమాట సో ఎందుకు ఆ చిన్నారి తన అన్నని కాపాడడానికి వెళ్ళిన చిన్నారి అక్కడ ఉన్న హోల్లో పడి మృతి చెందింది మనకు తెలిసిందే సుమారు ఒక కిలోమీటర్ దాకా తన డెడ్ బాడీ కూడా కొట్టుకుపోయినట్టు కూడా మనకి ఆ డిఆర్ఎఫ్ బృందం ద్వారా ఆ పాపనైతే బయటికి వెలుగులోకి తీసినట్టు అయితే మనకు తెలుస్తుంది ఏదైతే వర్షం పడుతున్న సమయంలో ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళిన చిన్నారి తన అన్నతో కలిసి బయటికి వెళ్ళిన చిన్నారి షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తున్నాం కానీ అక్కడ ఏదైతే హోల్ని గమనించిన మౌనిక అటు పక్కన ఉన్న రోడ్ నుంచి వెళ్తున్న సమయంలో ఏదైతే వాళ్ళ తమ్ముడు పడిపోతున్న సమయంలో తన తమ్ముడిని కాపాడడానికి వెళ్ళిన ఆ మౌనిక కూడా తన తమ్ముడిని కాపాడి తను కూడా హోల్లో పడిపోవడం జరిగింది పడిపోయి మృతి చెందడం జరిగింది దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర బాధలో చెందున్నారు అలాగే పోస్ట్ మార్టర్ అనంతరం పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఆ కుటుంబ సభ్యులు అలాగే సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరి ఇక్కడికి రావడం జరిగింది సో ప్రజెంట్ అక్కడ హాస్పిటల్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా మన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా స్పందించినట్టు తెలుస్తుంది ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించిన నిర్లక్ష్యం ఉన్నారో వారిని కూడా కఠినంగా శిక్షిస్తానని చెప్పి కూడా తన మీడియా ముఖంగా తెలియజేసింది ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఆ పోస్టుమార్టం అనంతరం ఎలాంటి దీన్ని గవర్నమెంట్ స్పందించి ఎలాంటి ముందుకు తీసుకెళ్తే మనం వేచి చూడాల్సిందే ఏదైతే సికింద్రాబాద్కి సంబంధించిన చిన్నారి మౌనిక మృతి పట్ల ఏదైతే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం అనేది ఇలా జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు అలాగే అప్పుడు అక్కడ ఏం జరిగింది ఆ సంఘటనకు సంబంధించి అక్కడ ఏం జరిగింది అసలు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ తమ్ముడిని కాపాడడానికి వెళ్ళి తను లోపలికి వెళ్ళి చనిపోయింది వాళ్ళ అన్నని కాపాడడానికి వెళ్ళి తను కిందపడి లోపలికి వెళ్ళిపోయి సుమారు ఒక కిలోమీటర్ దాకా వెళ్ళిన తర్వాత డిఆర్ఎఫ్ బృందం ద్వారా ఆ డెడ్ బాడీ అయితే లభించినట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మన దగ్గర ఉన్నారు వారి మాటలు ఆడగలుస్తారు అమ్మ చెప్పండి అమ్మ అసలు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళింది అసలు ఏం జరిగింది పాలక వేడికి వెళ్ళిందండి వర్షం వస్తుంది ఇద్దరు అన్నయ్య ఇద్దరు వెళ్ళారు అయితే వర్షం వస్తుందని ఆడ జారి పడగానే ఆమె లాగి ఈమె కొట్టుకుపోయిందండి పది నిమిషాలు ఐదు నిమిషాలే పాలకు తేయడానికి అక్కడ అసలు ఎందుకు అదే పాల ప్యాకెట్ పాల ప్యాకెట్కి వెళ్ళిందండి తేయడానికి వెళ్ళారు ఇద్దరు అన్నయ్య చెల్లి ఇద్దరు వెళ్ళారు అంటే ప్రతిరోజు తన వెళ్తుందా పాల ప్యాకెట్కి లేకుంటే మీరే నేను వెళ్తారు ఈ రోజుగా వాళ్ళు వెళ్ళారు ఏదైతే తల్లిదండ్రులు కూడా కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది ఎందుకంటే చిన్నారి నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదువుతున్న చిన్నారి తొమ్మిది నైన్ ఇయర్స్ ఉంది తనకి ఆ టెన్ ఇయర్స్ పాపని బయటికి వెళ్ళటం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే అటు జిహెచ్ఎంసి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఇటు పక్క తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని కూడా కొంతమంది అంటున్నారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తాం ఏమో అట్లా అనుకోకూడదు కాదండి ఇట్లా అవుతుంది అనుకోలేం కదా ఎవరైనా నిర్లక్ష్యం అని ఏం లేదు వాటర్ వాటర్ అది కాలు ఉన్న వాటర్ పట్టుకే తెలియదు అసలు ఎప్పుడో పోయ్యే తోనే కదా అట్లయింది అందులో ఉంటుంది మామిక ఇంట్లో ఎలా ఉంటుండే ఉంటుంది యాక్టివ్గా అందరితో మంచిగా ఉంటుంది అమ్మాయి అట్లా ఉంటుంద మీతో చివరిగా మాట్లాడిన మాటలు మీతో ఏమైనా మాట్లాడింది చివరి నాన్నతోటే మాట్లాడింది చివరిగా అదే పాలుకెళ్తానమ్మా అంటే వద్దులే వర్షం వస్తుంది వెళ్తా అని చెప్పి వద్దంటే కూడా చెత్త పట్టుకుని వెళ్ళింది అన్నయ్య అదే ఘటనకు సంబంధించి మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలి లేకుంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దు అని చెప్పి వద్దనే కదండి అందు ఏమున్నా మానవడ్డప్పుడు నిర్లక్ష్యం చేసుకోద్దాని జరగదు విన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి యాక్షన్ తీసుకొని మూస్తే మనిషికి నా బిడ్డ కట్టడు వేరే బిడ్డకి కూడా కావద్దు కదా అదేం చర్య తీసుకోవాలని పరిస్థితి మామినిక సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వారు మాట్లాడగలుగుతారు బ్రదర్ చెప్పండి మీరు మౌనిక బాబిని అవుతాను అసలు ఏం జరిగిందంట మీరు ఇక్కడికి రావడం అక్కడే ఉంటారా లేకుంటే యాక్చువల్ నేను ఎల్బీ నగర్లో ఉంటానండి మార్నింగ్ నాకు న్యూస్ తెలిసింది ఇలా అయిందని అది తెలియగానే వచ్చేసాను అనమాట మార్నింగ్ వాళ్ళు ఇలాగే పాలకోసం వెళ్తున్నారు వాళ్ళకి తెలిసిన ఏరియాని అక్కడ ఇక్కడైతే ప్యాత్హోల్ ఉన్నదో అక్కడ ప్యాత్హోల్ దగ్గర ప్రతిరోజు వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉంటాయండి ఈరోజు ఏంటంటే వెహికల్స్ ఆడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నందుకు ప్యాత్హోల్ ఓపెన్ ఉండే అది వర్షం పడుతున్నందుకు వాటర్ మొత్తం ఆ నానా ఆ హోల్లోకే వెళ్తాయి అన్నమాట ఆ హోల్లోకి వెళ్ళే వరకు హోల్ కూడా చి చిన్న హోల్ ఈ వర్షం పడ పడడంతో హోల్ పెద్దగా అయిపోయింది వాళ్ళ అన్నను సేవ్ చేయబోయి ఆమె హోల్లోకి వెళ్ళింది ఆ హోల్ కూడా ఇంకొకటి ఏంటంటే నాలాకు కనెక్ట్ అయ్యి ఉంది ఈ విషయం ఎవ్వరికి తెలియదు కదండి ఇప్పుడు ఈ విషయం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళకే తెలిసి ఉండాలి ఎందుకంటే ఏ హోల్స్ ప్యాత్ ఏ ప్యాత్ హోల్స్ నాలా కనెక్ట్ అయి ఉన్నాయి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎవరికి తెలియదు అండి పిల్లవాళ్ళు డైలీ వెళ్ళే రూట్లోనే వాళ్ళు వెళ్ళినారు ఎవరైతే ఇలా జరుగుతుంది అని అనుకోరు కదండి ఇప్పుడు బయట రోడ్స్ దానికి సంబంధించిన మొత్తం జిహెచ్ఎంసి అండర్లో ఉంటుందండి ఇప్పుడు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఇంటి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రోడ్ మీద ఏదైనా ప్రాబ్లం అయింది అది మొత్తం జిహెచ్ఎంసీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకనంటే ఆ హోల్టు నాలుగు కనెక్షన్ ఎవరికి తెలుస్తుంది అండి మీరు చెప్పండి ఎవరికి తెలియదు కదా అది ఇన్సిడెంట్ అలా జరిగిందండి

చూస్తున్న వర్షం ఎప్పుడు పడ్డా ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏం లేదండి ఇలాంటిది ఏంటి అని అంటే నార్మల్ పబ్లిక్ ఏంది అనంటే ఇవన్నీ ఐడియా ఉండవు ఏ హోల్స్ ఎక్కడ కనెక్షన్స్ ఉంటాయని చెప్పి ఐడియా ఉండవు ఏ హోల్స్ ఎక్కడికి కనెక్షన్స్ ఉంటాయని నార్మల్ పబ్లిక్ ఐడియా ఉండదు ఏంటంటే ఏం ఐడియా ఉన్నా జిఎఫ్ఎంసీ వాళ్ళకి ఆ లోకల్ వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇట్లాంటి హోల్స్ అవి ఏమన్నా ఉన్నా మూసిపెట్టాలి ఎందుకంటే ఈ ప్రమాదాలు అకాల వర్షాలు వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందు చర్యగా ఇవన్నీ ఇట్లాంటి ఇబ్బందికర ప్రదేశాలు ఉంటే దానికి ఫెన్సింగ్ వేయడం లాంటిది లే వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటారు చెప్పండి మేడం మీరు ఏమవుతారు నేను మౌనికకి మేనత్త అవుతాను అయితే ఇద్దరు ఎప్పుడు రోజు వెళ్తారు పాలకి అయితే ఈ రోజు వర్షం వచ్చింది వర్షం ఎలా వస్తుందంటే నాలుగు వైపుల నుంచి వర్షం వస్తుంది వర్షం వస్తుంది నాలుగు వైపుల నుంచి నాలా ఉంది మంజుటేట నుంచి మా మాది గుడి నుంచి అక్కడ నుంచి అంత దగ్గర నుంచి ఫ్లోరింగ్ వస్తుంది బాటా దగ్గర నుంచి మొత్తం డౌన్ ఇక్కడే వస్తుంది కాబట్టి వర్షం అంతా ఇక్కడే వస్తుంది చాలా వెన్ మొత్తం నడుము వరకు వచ్చేస్తుంది మనిషి నీళ్ళు అయితే నీళ్ళు వర్షం పడి మెల్లిగా వెళ్ళిపోతుంటాయి అనమాట అయితే ఇద్దరు అన్న అన్న చెల్లె ఇద్దరు పోయినరు పాలకి పాలకి వెళ్తుంటే ఆడ రోడ్డు తవ్వుతున్నారు అనమాట ఆ తవ్విన దగ్గర కొంచెమే మోరి హోల్ ఉంది ఆ హోల్కి వర్షానికి ఫ్లోరింగ్కి పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి పిల్లలకు తెలియదు కదా అట్లెళ్ళు వెళ్తుంటే పాప అన్న పడిపోయిండు అన్నని లిఫ్ట్ చేయడానికి పోయి పాప మిస్ అయిపోయింది అందులో పడిపోయింది చాలా బక్క సన్నం ఉంటుంది పోనీ అది ఇడిచిపెట్టండి పాలు తీసుకునేట వాళ్ళు అక్కడ ఇద్దరుగా మనుషులు చూసుకుంటూ కూడా పాపని రక్షించపోలేదు ఇంకేమంటారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాళ్ళని కూడా మేము ఏమనలేము ఎందుకంటే పా వాళ్ళకి తెలుసు అక్కడ నీళ్ళు నీళ్ళు పోతున్నాయని హోల్స్ ఉన్నదని వాళ్ళనే లేచి చెప్పాలి కదా లేకంటే పాప అక్కడ నుంచి పక్క నుంచి రాని చెప్పాలి కదా ఏం చెప్పరు ఏదంటే ఏదైనా జరిగినా కానీ వట్టి చూసుకుంటానే కూర్చుంటారు అన్నట్టు అంటే ఇప్పుడు తొవి కరెక్ట్గా నిజమే ఒప్పుకుంటా అయితే అక్కడ వర్షం వస్తుందని తెలిసి చిన్నప్పుడు అది ఆ ప్లేస్లో ఏదైనా పెట్టాలి జాగ్రత్తగా చూడాలి పిల్లలు ఉన్న స్కూల్ పక్కనే చిన్న పిల్లల స్కూల్ ఉంది ఇవే ఎంత మీడియా వచ్చినా ఎవరు వచ్చినా కానీ పాపనైతే తీసుకురారు కదా ఎన్ని మాట్లాడినా ఏమొస్తుందండి ఏమీ జరగదు ఇలాంటి ఎన్నో జరిగినాయి మేము చిన్నతనంలో కూడా ఎంతోమంది పిల్లలు కొట్టుకోవడము రావడము చేయడము చాలాసార్లు వచ్చింది అండ్ పెద్దవాళ్ళు కూడా కొట్టుకొని వచ్చిండ్రు ఏది ఆ ఊరిలో ఎక్కడి నుంచో వచ్చినాయి వాళ్ళు రెండు మూడు ఇప్పుడే కాదు ఎంతోమంది వస్తున్నారు ఏం చేస్తాం ఎవరు చెప్పినా మీడియాకి తెలిసిన అందరు వస్తారు కానీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయరు పాపని తీసుకురారు ఇప్పుడు ఎవరిది తప్పు అంటే ఏమని చెప్తాం తవ్విన వల్ల తప్పు ఎందుకంటే మనము తొవ్విన పలానా దగ్గర అరే వర్షం వస్తుంది అలా ఆ ఏరియాలో ప్రాబ్లం పిల్లలు కానీ పెద్దలకు కానీ బండ్లు కానీ ఎవరికైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అది చూడాలి తవ్వినప్పుడు నిర్లక్ష్యం చేసుకుంటే ఏం పైసే చెప్పు డబ్బులు అందరూ ఇది చేసుకుంటారు డబ్బుల సమస్య కాదు పాప పోయింది వచ్చింది ఇప్పుడు రాదు అంటే ఒక వైపు జిహెచ్ఎంస్కి ఎంత తప్పు ఉందో ఇటు తల్లిదండ్రులు కూడా అంతే తప్పు ఉందని చెప్పి అంటారు ఎందుకంటే ఆ వర్షం పడే సమయంలో కూడా చిన్నారులు ఇద్దరు బయటకి పంపించు కూడా తల్లిదండ్రులు తప్ప దేని మీరేమంటారు ఇంకా ఆ విషయంలో నేనేం చెప్పలేనండి ఎందుకంటే ఇంకా నేనేం చెప్పలేనది అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి మీరు ప్రభుత్వాన్ని అడగాలంటే ఏమని అడుగుతాం అడగాలంటే ఎక్కడైతే తవ్విండ్రో ఎక్కడైతే తవ్తున్నారో ఏదైతే చేసినారో ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు పట్టించుకోవాలి ఏ చిన్న ప్లేస్ కానీ పెద్ద ప్లేస్ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతోమంది అమ్మాయిలకు జరుగుతుంది అబ్బాయిలకు జరుగుతుంది ఎంతో జరుగుతుంది ఎన్నో జరుగుతుంది ఎవరు పట్టించుకుంటే ఒక రోజు రెండు రోజులు పట్టించుకుంటా మూడో రోజు నేను ఎవరో నువ్వెవరో అన్నట్టు ఉంటారు అసలు ఆడ సంఘటన జరిగిందని కూడా పట్టించుకోరు ఆలోచించారు ఎందుకు నా అదే చెప్తాను నా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు తెలుసా దర్గ దగ్గర పడిపోయి ఉన్నాను ఎవడు పట్టించుకోలేదు తెలుసా పిచ్చిదాని నాకు కుక్కలాగా పడి ఉన్నాను ఎవ్వరు పట్టించుకోలేదు నేను ఎంత నరకం అనుభవించడం నాకు తెలుసు ఇంకో ఇది నా కాలు ఇప్పటికీ నా కాలు అలా రాడ్స్ ఉన్నాయి చూసారా రాడ్స్ ఉన్నాయి ఇప్పటికీ చూడండి ఇగో రాడ్స్ ఉన్నాయి రాడ్ ఉన్నాయి స్క్రూలు ఉన్నాయి ఇప్పటికూ పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు ఉన్నారు వచ్చిండ్రు నా హ్యాండ్ బ్యాగ్ ఇంత దూరంలో ఉంది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోలేకపోయినా అందులో పైసలు డబ్బులు అన్ని పోయినాయి ఫోన్లు కూడా ఉన్నాయి ఎవ్వరు ఏ పోలీసుని పట్టించినా కానీ పోలీసు వాడు ఏం చెప్పిండ్రు పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు తెలుసా నువ్వు ఫస్ట్ ఏమన్నాడు కంప్లైంట్ ఇవ్వమని చెప్పిండు బాధతో నేను ఉంటే కంప్లైంట్ ఇవ్వమని పోలీస్ ఆయన అన్నాడు నేను కానిస్టేబుల్స్ వచ్చిండు కంప్లైంట్ ఇవ్వాలా నా బాధ చూసుకోవాలా నా బ్యాగ్ చూసుకోవాలా అయితే నేనేమన్నా తెలుసా నా బ్యాగ్ పోయింది నా బ్యాగ్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాను నీ బ్యాగ్ ఇప్పిస్తా అని చెప్పిండు అదేంటి కంప్లైంట్కి బ్యాగ్ ఏం సంబంధం ఉంది ఇంతమంది జనాలు ఉన్నారు నా బ్యాగ్ తెచ్చి అలా వద్దా మరి నా బ్యాగ్ తెచ్చేస్తే నా ఫోన్ ఉంటే నా ఫోన్లో మా వాళ్ళకి ఫోన్ చేసుకునేదాన్ని వాళ్ళు కూడా పట్టించుకోలేదు తెలుసా నన్ను అక్కడ వారేసిండ్రు పారేసి ఒక గంట రెండు గంటల తర్వాత అప్పుడు వచ్చిండ్రు పోలీసు కానిస్టేబుల్స్ వచ్చి అప్పుడు చేసిండ్రు అయితే నా బ్యాగ్ ఏమైందని నేను ఫస్ట్ కంప్లైంట్ ఇస్తేనే నేను బ్యాగ్ ఇప్పిస్తాము లేకుంటే ఇప్పిమన్నారు కంప్లైంట్కి నా బ్యాగ్కి దెబ్బకి ఏం సంబంధం ఉంది అడిగే వాళ్ళు ఎవరు లేరు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు నా డబ్బులు పైసలు అన్ని విని ఎవ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు మీడియా వచ్చి వీలు వాళ్ళు అని అడుగుతుంటే ఏం ఎవరు ఎవరేం చెప్పినా ఏం చేయలేరు